ఆర్టీసీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం డిపో మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ డిలక్స్ బస్ లో ప్రయాణించిన మహిళలకు లక్కీ డ్రా సౌకర్యం అందుబాటులో ఉందని, ప్రతి 15 రోజులకు ఒకసారి లక్కీ డ్రా పట్టణ ప్రముఖులచే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వేములవాడ బస్ డిపో నుంచి హైదరాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు బస్ సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ డిలక్స్ బస్సులు ఏంటంటే మా ఇప్పుడు మహిళలకు అనేది ఒక గిఫ్ట్ స్కీమ్ ప్రారంభించాము. ప్రతి నెలలో మొదటి 15 రోజులకు ఒకసారి, తర్వాత ఫస్ట్ 15th 16th ఒకసారి, మా తర్వాత ఫస్ట్కి ఒకసారి, రెండు సార్లు గిఫ్ట్ స్కీమ్ చేయడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ స్కీమ్ ఏంటంటే వాళ్ళ మహిళా ప్రయాణికి డిలక్స్ మాత్రం ప్రయాణం చేసిన వాళ్ళకి ఆ టికెట్ వెనకాల వాళ్ళ ఫోన్ నెంబర్ పేరు రాసి గిఫ్ట్ బాక్స్లో వేయాలి. ఆ గిఫ్ట్ బాక్స్లో చేసిన వాళ్ళని 15 రోజులు ఒకసారి జమ చేసి ఇక్కడ బస్ స్టాండ్లో ఒక ప్రముఖ వ్యక్తులతో గిఫ్ట్ స్కీమ్ చేసి మంచి మంచి బహుమతులు ఇస్తాము. ఈ అవకాశాన్ని మన వేములవాడ పట్టణ ప్రజలు, ముఖ్యంగా మహిళలందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీకు మన వేములవాడ నుంచి ఏంటంటే అన్ని రూట్లకు బస్సులు ఉన్నాయి. వరంగల్ వెళ్తాయి, సిద్దిపేట, సికింద్రాబాద్, జగిత్యాల, కోరుట్ల, చుట్టుపక్కల విలేజెస్ కూడా మేము నడుపుతున్నాం బస్సులు. ఇక్కడ ఏంటంటే స్కూల్ పిల్లలకు గురించి కూడా సెపరేట్గా ట్రిప్స్ కూడా నడుపుతున్నాము. 4 బస్సులు స్కూల్ పిల్లలకు కూడా నడుపుతున్నాం. వాళ్ళ స్కూల్ టైంకి అనుకూలంగా నడుపుతున్నాం. మొన్న మనకు హై స్కూల్ కూడా స్కూల్ టైం మారింది, హాఫ్ అన్ అవర్ ముందు చేశారు. హాఫ్ అన్ అవర్ ముందు చేస్తే మా సర్వీస్ని కూడా వాళ్ళకి అనుకూలంగా హాఫ్ అన్ అవర్ ముందు జరిపి అందులో కూడా ఈ స్కూల్ పిల్లలకు కూడా మేము బస్సు సౌకర్యం కల్పిస్తున్నాము. ఆర్టీసీ అనేది ప్రజల కొరకు ఉన్న సంస్థ కాబట్టి మీరందరూ కూడా ఆర్టీసీలో ప్రయాణించి ఆర్టీసీని ఆదరించాలి, ఆర్టీసీని నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుకున్నాను.